lo manakante nela rojula mundu pramana sikaran chesina pradhani Narendra Modi garu adhikaramlo una 19 rashtralo ekkadaina 24 gantalu uchita current istunara anta dooram enduku mana pakkane una Karnataka Maharashtralo mari manam icche 2000 vallu akkada istunara ani manam okasari adagali maya matalu cheptunaru నమ్మదు మోసపోవద్దు అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే మనం ఇంకా 3 ఏళ్ళు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉంటారు. అన్న ధర్మారెడ్డి గారు ఆ రోజు తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచినా మరి ఆ తెలుగుదేశం పార్టీ ఇక్కడ అడ్రస్సే లేకుండా పోతుంది. కేసీఆర్ గారి నాయకత్వంలో అయితేనే పరకాల నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కానీ సంక్షేమం మేలు జరుగుతుందని ఆ రోజు వస్తే వారు ఆ అనతి కాలంలో వారు చేపట్టిన అభివృద్ధిని సంక్షేమాన్ని చూసి మీరు ఎంత మెజార్టీతోని మరి 2018 గెలిపించినో మీకు తెలుసు. అందులో భాగంగానే ఈరోజు 3 డివిజన్లు ఇప్పటికే సుమారు 60 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు కావచ్చు, మంచినీళ్లు కావచ్చు. మరి ఏ ఒక్కరి పట్ల గతంలో ఎట్లుండేదంటే అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఒక రకమైన న్యాయం, ప్రతిపక్షంలో ఉంటే ఒక న్యాయం. కానీ కేసీఆర్ గారు అంటారు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ మన బిడ్డలు కాబట్టి అందరికీ సమాన న్యాయం జరగాలని నుంచి ఉన్న ఒక డివిజన్ లో ఈ ఊరికి ఇంత ప్రాముఖ్యతనిచ్చింది. ఇదే కాదు మరి ఈరోజు మార్కెట్ చైర్మన్ గా ఈ ఊరు అభివృద్ధి చెందాలి అని అంటే ఈరోజు అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ 75 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో జరగని అభివృద్ధి కేసీఆర్ గారి నాయకత్వంలో 7 ఏళ్లలో జరుగుతున్న తీరు చూస్తున్నప్పుడు ఇక్కడ అమ్మలక్కలకు పెద్దలందరికీ తెలుసు. 2014లో ఎన్నికలు జరిగినప్పుడు ఉద్యమ పార్టీగా ఉన్న టిఆర్ఎస్ 66 సీట్లు గెలిస్తే 4.5 ఏళ్ళు అభివృద్ధి సంక్షేమాన్ని 2 కళ్ళుగా చూసి కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చూసి మరి 88 సీట్లు మనం గెలవగలిగినాం. ఎన్నికల ప్రచారంలో భాగంగా మీ బిడ్డ ధర్మారెడ్డి గారు అన్న శాసనసభ్యులు ధర్మారెడ్డి గారి ఆశీస్సులతో కేసీఆర్ గారి ఆశీస్సులతో అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్న సందర్భంగా ఈ గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికిన ఈ గ్రామ ప్రజలందరికీ పేరు పేరున నమస్కారం చేస్తున్న ధర్మారెడ్డి గారు శాసనసభ్యులు మరి చాలా విషయాలు మీకు చెప్పారు. వారు అలాగే అభ్యర్థిగా మీ దీవెన్ల కోసం మీ ముందుకు వచ్చిన మీ బిడ్డ సోదరుడు మనోహర్ గారు అలాగే ఈ గ్రామ ముద్దుబిడ్డ మరి ఇందాకే సోదరులు అన్నట్టు ఆసియాలోనే అతిపెద్ద యనమామల మార్కెట్ చైర్మన్గా ఉన్న చింత సదానందం గారు ఈ గ్రామ టిఆర్ఎస్ పార్టీ నాయకులు నియోజకవర్గ నాయకులు ఈ గ్రామ పెద్దలు సోదరి మళ్ళు సోదరులు మీడియా సోదరులు అందరికీ పేరు పేరున నమస్కారం. ఎన్నికల ప్రచారంలో భాగంగా మీ బిడ్డ ధర్మారెడ్డి గారు అన్న శాసనసభ్యులు ధర్మారెడ్డి గారి ఆశీస్సులతో కేసీఆర్ గారి ఆశీస్సులతో అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్న సందర్భంగా ఈ గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికిన ఈ గ్రామ ప్రజలందరికీ పేరు పేరున నమస్కారం చేస్తున్న ధర్మారెడ్డి గారు శాసనసభ్యులు మరి చాలా విషయాలు మీకు చెప్పారు. వారు అలాగే అభ్యర్థిగా మీ దీవెన్ల కోసం మీ ముందుకు వచ్చిన మీ బిడ్డ సోదరుడు మనోహర్ గారు అలాగే ఈ గ్రామ ముద్దుబిడ్డ మరి ఇందాకే సోదరులు అన్నట్టు ఆసియాలోనే అతిపెద్ద యనమామల మార్కెట్ చైర్మన్గా ఉన్న చింత సదానందం గారు ఈ గ్రామ టిఆర్ఎస్ పార్టీ నాయకులు నియోజకవర్గ నాయకులు ఈ గ్రామ పెద్దలు సోదరి మళ్ళు సోదరులు మీడియా సోదరులు అందరికీ పేరు పేరున నమస్కారం. ఇంతకీ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు.